रायलसीम दलित सेन ఆద్వర్యంలో అనంతపురంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవడానికి నూతన కమిటీలు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయులు, పోతలయ్య, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఆంధ్ర డిస్ట్రిక్ ఆరంభికేష్టవనందు రాయలసీమ దళిత సేన ఆద్వర్యమున రాప్తాడు మండలాధ్యక్షునిగా కందుకూరు రామాంజనేయుని ఎంపిక చేయడం జరిగింది. అలాగే కందుకూరు సాగే పోతయ్య కూడా ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఏమనగా జిల్లాలో మరియు రాయలసీమ జిల్లాలందు బడుగు బలహీన వర్గాలపైన జరుగుతున్న అన్యాయక్రాంతమైన భూము లాక్కోవడము, దళిత మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలపైన మా కమిటీ ఎల్లప్పుడూ స్పందిస్తూ వాటిపైన తగు చర్యలు తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి బడుగు బలహీన వర్గాల సంబంధించి పేద కుటుంబాలకు అండగా నిలబడి ఎప్పుడూ ఉంటామని మేము ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. తెలియజేస్తున్నాం. జై భీమ్. ఈ రోజు అనంతపురం జిల్లాలో మరి ఏపీ దళిత సేన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాయలసీమ దళిత సేన ఆధ్వర్యంలో మరి రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి మండల అధ్యక్షునిగా రామాంజనేయులు, అలాగే ఉపాధ్యక్షులుగా పోతలయ్య గారిని ఎన్నిక చేయడం జరిగింది. మరి ఈరోజు నూతన కమిటీ ఎన్నుకోవడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఎక్కడ చూసినా బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ఎక్కడ చూసినా కూడాక ఎనుకబాటుతడంతోనే ఉన్నారు. కానీ మరి ఇన్ని రాజకీయ పార్టీలు వస్తున్నా కూడాక ఎన్ని ప్రభుత్వాలు వస్తున్నా కూడాక మరి బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీటలు వేస్తామని చెప్పి అంటున్నారే కానీ మరి ఎక్కడ కూడాక పెద్ద పీటలు వేసిన సందర్భాలు అయితే లేవు. చెప్పుకునడానికి మాత్రమే వాళ్ళు సంకల్ప గుద్దుకుంటున్నారే కానీ ఎక్కడ కూడా బడుగు బలహీన వర్గాలకు ప్రధానమైన పాత్రలు ఎవరికి కూడా ఇవ్వడం లేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ దళిత సేన ఆధ్వర్యంలో మరి బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ అభివృద్ధి పట్ల ముందుకు తీసుకోవడానికి, అలాగే మన బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ప్రతి దాంట్లోనూ మొదటి స్థానం కల్పించాలని చెప్పనేసి ప్రభుత్వ దృష్టి కూడా తీసుకోవడానికి మేము ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఫస్ట్ ప్రాధాన్యత బడుగు బలహీన వర్గాలకి ఇవ్వాలని చెప్పనేసి ఈ రాయలసీమ దళిత సేన ఆకాంక్ష. కాబట్టి ఇప్పటికైనా కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అర్థం చేసుకొని బడుగు బలహీన వర్గాలను ముందుకు తీసుకోవాలని చెప్పనేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నా పేరు నాగభూషణ. మరి ఏపీ రాయలసీమ దళిత సేన గౌరవ అధ్యక్షులుగా నేను దీంట్లో కొనసాగుతూ ఉన్నాను. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, నెక్స్ట్ రాబోయే ప్రభుత్వాలకు కూడా మేము తెలియజేసేది ఇదే. ప్రధానమైంది బడుగు బలహీన వర్గాలకు మొట్టమొదటి స్థానం కల్పించాలని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.